మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసం దగ్గర అయితే కోలాహలంగా కనిపిస్తూ ఉంది. వైసీపీలో త్వరలో చేరతారనే నేపథ్యంలో ఇక్కడికి ఈరోజు వైసీపీ ముఖ్య నేతలంతా కూడా వస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డితో పాటు మరో రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రావడం జరిగింది. ఆయన ముద్రగడతో కూడా భేటీ అవ్వడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే మీడియాతో కూడా మాట్లాడేందుకు కూడా వచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ముద్రగడ నివాసం దగ్గర చాలా కోలాహలంగా మారింది. అటు ముద్రగడ అనుచరులతో పాటు ఆయన వైసీపీలో చేరతారని స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో వైసీపీ ముఖ్య నేతలు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇద్దరు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని కలిసిన తర్వాత మర్యాదపూర్వకంగా భేటీ అయిన తర్వాత కాసేపు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. మాట్లాడిన తర్వాత ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడికి ముఖ్య నేతలంతా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 నెలల నుంచి చూసుకుంటే ముద్రగడ ముందు నుంచి కూడా వైసీపీలో చేరతారు, వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అంటే మధ్యలో కొంతకాలం జనసేన వైపు వెళ్తారని కూడా జనసేన పార్టీ నేతలు కూడా ఇక్కడికి రావడం, ఆయనతో మంతనాలు జరపడం కూడా జరిగింది. అయితే తుదకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం చూసుకుంటే ముద్రగడ అతి త్వరలో అయితే మనం చూసుకోవచ్చు విజువల్స్లో ప్రస్తుతం ముఖ్య నేతలంతా కూడా ముద్రగడ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంలో చూసుకుంటే మనం ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుని ఆయనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడిన తర్వాత అంటే ముద్రగడ నివాసిస్తున్నారు ఇక్కడ నుంచి తర్వాత ఎన్నికల ప్రయాణం, ఎన్నికల పోటీ విషయంలో కావచ్చు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయంలో కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ ప్రయత్నాలు చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ప్రస్తుతం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముద్రగడతో ఆయన చాలా ఆత్మీయ ఆలింగనం చేసుకుని లోనికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక క్లారిటీ, పక్క క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ముద్రగడ ఈ కాకినాడ జిల్లా నుంచే పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎదురు చూస్తున్న రాజకీయంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇటు ప్రస్తుతం మనం ముద్రగడ నివాసం దగ్గర ఉన్న కోలాహలం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు పక్క క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే ఇటు జనసేనలో చేరతారనేది ఇప్పటివరకు ప్రచారమే, అయితే ఆయన పక్కగా వైసీపీ వైపు ఉన్నారు అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో దాన్ని చెల్లనివ్వకుండా చేస్తానని. కానీ ముద్రగడ చేరికతో మనం పరిశీలిస్తే, ప్రస్తుతం పరిశీలిస్తే మాత్రం ఓట్ షేరింగ్ అనేది దాదాపుగా ఉండకపోవచ్చు. కాపుల్లో వ్యతిరేకత అనేది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ముద్రగడ వంటి నాయకులు ఇప్పటికే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు ఇప్పటికే పార్టీలో చేరిన పరిస్థితి నేపథ్యంలో ముఖ్య కాపు నేతలంతా కూడా ఇటు వైసీపీ వైపు ఉన్న నేపథ్యంలో ఇటు ఓట్ షేరింగ్ ఏదైతే ఉంటుందో అటు టీడీపీ జనసేన భావిస్తున్నట్టుగా ఓట్ షేరింగ్ అయితే ఉండకపోవచ్చు అని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్న పరిస్థితి.